వరంగల్ కూరగాయల మార్కెట్కు రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాల నుండి కూరగాయలు తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతుంటారు. ఇక్కడికి అన్ని రకాల కూరగాయలు వస్తాయని ప్రజలు ఇక్కడే కూరగాయలు కొంటారు. కొందరు శుభకార్యాలకు పెద్ద ఎత్తున కూరగాయలు తీసుకెళ్తుంటారు. ఇక్కడ కూరగాయల అమ్మకాలకు 400 మంది హోల్సేల్ రిటైల్ లైసెన్స్ వారున్నారు. పాత వ్యవసాయ మార్కెట్ ప్లేస్లో 2.5 ఎకరాల స్థలంలో అత్యాధునిక హంగులతో 6.5 కోట్ల రూపాయల వ్యయంతో మోడల్ మార్కెట్ నిర్మించారు. 2 నెలల క్రితం ఆ మోడల్ మార్కెట్ను ప్రారంభించి వ్యాపారులకు అప్పగించారు. అయితే మార్కెట్లో కనీసం పారిశుద్ధ్యం పాటించకపోవడంతో కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన కూరగాయలు పాడైనవి పారేస్తే ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోంది. లోపల పశువులు తిరుగుతుండడంతో పబ్లిక్కు ఇబ్బంది అవుతోంది. మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వాహనాలపై వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యం లేదు. దీంతో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పెడుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మార్కెట్లో పరిశుభ్రత పాటించకపోవడంతో ఇక్కడకు రావాలంటేనే ఇబ్బందిగా ఉందంటున్నారు పబ్లిక్. కూరగాయలు పడడం వల్ల దుర్వాసన వస్తుంది. ఇదంతా నీట్గా చేస్తే బాగుంటుంది. పాత మార్కెట్ ఉన్నప్పుడే బాగుండేది. ఇక్కడ కొత్త మార్కెట్ ఉండడం వల్ల షెడ్డు లేదు. వాన పడడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వాళ్ళకు కూడా వర్షం పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అమ్ముకునే వాళ్ళకి ఇబ్బందే ఉన్నది, కొనడానికి వచ్చిన మాకు కూడా ఇబ్బందే ఉన్నది. ఇక్కడైతే బాగాలేదండి. కొంచెం ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నాం బాగా క్లీన్ చేపించి షెడ్ వేపియాలని. మోడల్ మార్కెట్లో వ్యాపారులకు షెడ్స్ నిర్మించారు, కానీ అందులో పూర్తిగా సౌకర్యాలు లేవు. కరెంటు సరఫరా లేకపోవడంతో బయటే కూరగాయలు అమ్ముతున్నారు. చెత్త చెదారం తొలగించకపోవడంతో ఇబ్బందిగా మారింది. మేము కూరగాయలు కొనడానికి వచ్చామండి. చాలా ఇదివరకు పాత మార్కెట్ అయినా కొద్దిగా రేగుల షెడ్ ఉండి కొద్దిగా నీట్గా ఉండేది. ఇవి కొత్త మార్కెట్కి వచ్చిన కాంచాలి ఈ కూరగాయలు రోడ్డు మీద పడేయడం వల్ల బాగా దుర్వాసన, ఈ వర్షాకాలం వలన బాగా క్రిములు కీటకాలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నీట్గా ఉంచి పారిశుద్ధ కార్మికుల నుంచి ఇక్కడ డైలీ క్లీన్ చేపిస్తే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఇక మార్కెట్లో డ్రైనేజ్ లేక మురికి నీరు బయటకు పోవడం లేదు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో షెడ్స్ నిర్మించాలని అధికారుల్ని కోరినా పట్టించుకోవడం లేదంటున్నారు వ్యాపారులు. ఇక్కడ మార్కెట్ కొత్త మార్కెట్ బాగుంటుందని చెప్పి అధికారులంతా ఇడికి తీసుకొచ్చారు. ఈ మార్కెట్కు అండర్ డ్రైనేజ్ లేదు. ఇక్కడ ఈ పచ్చికూరగాయలు రోజు రోజు వర్షాన్ని తడితే ఉట్టిగానే కూలిపోయేటువంటి అవకాశం ఉంది. టమాటాలు కానీ మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు ఈ కొనుక్కోపోయిన వినియోగదారులకు ఒకటే రోజు ఉంటే తప్ప 2-3 రోజులు ఉండే అవకాశం లేదు. కాబట్టి అధికారులు ఈ మార్కెట్లో వర్షానికి తడవకుండా ఎండకుండా షెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి మేము వ్యాపారస్తునిగా కోరుతాను. మార్కెట్లో సౌకర్యాలు లేక ఖాళీ స్థలంలోనే వ్యాపారులు ఎండకు వానకు ఇబ్బంది పడుతున్నారు. 3 నెలల నుంచి ఖాళీ స్థలంలో షెడ్ నిర్మిస్తామని అధికారులు చెబుతున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదంటున్నారు వ్యాపారులు. ఇది ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ రేగుల షెడ్ వేస్తున్నామని ఇంతవరకు వేయలేదు. ఇక్కడ ముందట కూడా ఒక 22 దుకాణాలకు వర్షంలో ఎండలో ఎండుకుంటూ వర్షంలో తడుచుకుంటూ టమాటా కానీ మిర్చి కానీ కూరగాయలు కానీ తడిసి వినియోగదారుకు మంచి సరుకు అందుదడం లేదు. రైతులు కూడా బాగా నష్టపోతున్నారు. కావున తప్పనిసరిగా ఈ రేగుల షెడ్ను నూతన మార్కెట్కు చిల్లర వ్యాపారస్తులకు కూడా ఒక షెడ్ వేయాలని వ్యాపారస్తుల తరఫున కోరుకుంటున్నాం. ఇతర విషయాలలో చూస్తే ఇక్కడ రోడ్డు అంటే డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేకుండా అయింది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఇదివరకు వేస్తామని చెప్పి మాట ఇచ్చి ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడ లేదు. దాన్ని కూడా సవరించాలని కోరుకుంటున్నాం. కోట్ల రూపాయలతో మార్కెట్ కట్టించామని చెప్తున్న ప్రజాప్రతినిధులు అధికారులు ఈ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు వ్యాపారులు పబ్లిక్.